సామాజిక ఫించల్ను తొలగించే చర్యలను నిరసిస్తూ ఫించల్ను తొలగించే చర్యలను మానుకోవాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లి టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా వచ్చి రేపల్లి మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వివర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జీవి నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు జీపీ రామారావు, కౌన్సిలర్ అన్నయ్య రామకృష్ణ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రామారావు బాపట్ల, తెలుగు యువత కార్యదర్శి పిన్నబోయిన లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ, ఎలక్షన్ కు ముందుగా ఊరూరా తిరిగి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రచారాలు చేసుకుంటున్నారని, రేషన్ కార్డులు తొలగించడం, సామాజిక పెన్షన్ల కోత విధించడం లాంటి పనుల వల్ల అనేక మంది అర్హత ఉన్న పేదవాళ్లు నష్టపోతున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన రేషన్ కార్డు, పెన్షన్ కార్డులు ఇదే తొలగించిన వాటి మీద మరి రాష్ట్రవ్యాప్త పిలుపు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి మండల కేంద్రాల్లోనూ మున్సిపాలిటీలోనూ కూడా మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. మరి ఈరోజు ఎలక్షన్ల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి రోడ్డు రోడ్డు ఇంటింటికి తిరిగి ఎన్నో వాగ్దానాలు చేసిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు నాలుగు కురియడంగా కావస్తుంది. వచ్చిన కాడి నుంచి ఇప్పుడే కాదు, వచ్చిన కాడి నుంచి కూడా ఈ సంక్షేమ పథకాలు ఏదో చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ పడ్డా మీటింగులు పెట్టి వందలాది మంది వేలాది మంది పోయి చేసి మీటింగులు పెట్టి పేపర్లు అపాయింట్మెంట్ ఇచ్చుకుంటున్నారు. తప్పితే వచ్చిన కాడి నుంచి కూడా ఈ సంక్షేమ పథకాలు ఏదో ఒక వంకతో పిల్లాడి ఉద్యోగం చేస్తున్నారని, ఇన్కమ్ ట్యాక్స్ అని రద్దు చేయటం, అలాగే కరెంటు బిల్లు అని చెప్పేసి, అలాగే పొలం అని చెప్పి రద్దు చేయటం జరుగుతుంది. మరీ విచిత్రం ఏమిటంటే ఈ నాలుగు నెలల మట్టి ఒంటరి మహిళలకి ఏ ఆధారమైన ఒంటరి మహిళ పెన్షన్స్ 1 లక్షన్నర దాకా కట్ చేయడం జరిగింది. అలాగే కారు ఉందని చెప్పేసి కొన్ని కట్ చేశారు. మరీ ఘోరం ఏంటంటే చివరికి ముసలాళ్ళను కూడా తాతలను కూడా వదిలిపెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో 2-3 లక్షల పెన్షన్స్ తీసేయడం జరుగుతుంది. తీసేసే విధానం చాలా రాంగు. ఎలాగంటే పోయిన నెలలో మరి ఏనుగుద్దులు పడతలేదు, వచ్చే నెల తీసుకుందాం అని చెప్పి కొంతమంది వాలంటీర్లు కానీ సచివాలయం కానీ తిప్పి పంపడం జరిగింది. మరి చిట్టి పంపిన తర్వాత మరి ఈ నెల వచ్చేటప్పటికి మాకేం తెలియదు, గవర్నమెంట్ ఇవ్వటం లేదు కాబట్టి మేమేమో ఈ నెల వరకే ఇస్తాము, ఇక నుంచి ఏ నెల కానీ ఇస్తామని చెప్పి మళ్ళీ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పు కూడా ఈ పెద్దలు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనులు, పేదలకి ఏంటంటే ఇళ్ళు అన్నారు, పెన్షన్ అన్నారు. మనం చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2000 పెన్షన్ ఇస్తే నేను వచ్చిన తర్వాత 3000 చేస్తానన్నారు. అలాంటిది 3000 కాదు కదా, వాళ్ళ నోటి దగ్గర ఉన్న కూడులు లాగేసేసి వాళ్ళ ఉసిరు కూడా పోసుకోవడానికి రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లయితే మరి వితంతువులు కానీ, భర్త లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు? దాని తోడు కరోనా టైంలో ఇలాంటి టైంలో వాళ్ళు బతి దొరివే లేక అల్లాడుతుంటే వాటి వాళ్ళ దగ్గర ఉన్న నోటి దగ్గర ఉన్నటువంటి పెన్షన్లు తీసేసినందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పడానికి మేము పేద ప్రజలకు అందరికీ అండగా నిలబడతామని తెలుగుదేశం పార్టీ తరఫున అనుకుంటున్నాం.